జగన్నా నుంచి బయటకు వస్తా ఉంటే అడ్డుకొని తన్నారు. కానీ మేము వాళ్ళు తన్నడానికి రాలా. మా జీతం చాలక మేము వస్తే మా అండగా వాళ్ళు వచ్చారు. అంతవరకే కానీ మేము జులుం చేసేదానికి రాలా. అన్నకాడ పోతున్నాం అన్న, మాకు దానం ఏంటి? జీతం చాలలేదు, జీతం చాలలేదు. అంతవరకే కానీ మేము ఎవరికి తవ్వులేసుకోవడానికి, గొడవ వేసేయడానికి మేము రాలేదు. మా అన్నలు పోతండి, మేము అండ దగ్గర పోయి మేము కూడా అడుగుతాం మాకు జీతాలు ఏంటి సార్ అని చెప్పి. అంతే సార్, అంతకని మించిన ఏం లేదు సార్. జగన్నా మాకు న్యాయం చేయి జగనన్నా, మాకు న్యాయం చేయి జగనన్నా. ముసలోళ్ళు ఉన్నారన్నా అంటున్నాం. అంతవరకే అన్నా మీకు తప్పుగా మేము అనుకోలేదు. మాకు జీతం చాలా, మేము దానం అడుగుతున్నాం, ఇవ్వండి అంతవరకే. అంతే సార్, కానీ కొట్టను ఇవ్వండి పర్వాలే. కానీ మా జీతం అది నెట్టుకోవడంలో తన్నారు సార్. ఒక ఆమెకి జాకెట్ తీసారు, ఒక ఆమెకి చేతికి. కానీ తగిలినా పర్వాలా, వచ్చాం దానం ఇవ్వండి అని చెప్పి. అంతవరకే సార్, అంతకు మించిన మేము గొడవ వేసుకోవడానికి రాలా. ఇల్లులు వదిలి ఈడ్చడానికి, ఆడవాళ్ళ జీవితం ఈడ్చుకోవడానికి రాలేదు సార్. మేము గౌరవంగా వచ్చాం, గౌరవంగా ఇవ్వండి దానం అంటున్నాం. అంతవరకే సార్ ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వము. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మహిళలని పోలీసు చేత కొట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి. అన్యాయంగా అసలు బాగలేదు. ఈయన వాళ్ళ కోసం ఈ ప్రాణాలైనా సిద్ధంగా ఉంది, ప్రాణాలైనా వదిలేస్తాం మేము. ఆ బండిగానే కదిలిందంటే మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము. ఈ మహిళలని అన్యాయంగా ప్రవర్తిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డికి బాగానే లేదు. కొద్దిగా కనికరం లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మాకు అసలు ప్రాణాలు విడిచేయాలనిపిస్తుంది. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అసలు జీతాలు పెంచమని మేము ధర్నాలకు వచ్చి మేము పోగలాడుతుంటే మహిళల్ని కొట్టిస్తున్నాడు పోలీసుల చేత. ఇది ఎంత అన్యాయం అంటే అన్యాయం. డౌన్ డౌన్ జగన్.